అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని సేవ్ అమరావతి నినాదంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా వి కోటలో టీడీపీ నాయకులు ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి రాజధానిపై తీసుకున్న మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించారు. 300 రోజులుగా రాజధాని రైతులు దీక్ష చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించడం బాధాకరమని టీడీపీ నాయకులు అన్నారు. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. సోమవారం టీడీపీ నేతలు, రైతు సంఘాలు, హమాలీలతో కలిసి చిత్తూరు జిల్లా వికోట పట్టణంలోని ఎన్టీఆర్ కూడల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కార్యాలయం ముందు నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూడు రాజధానులు చేయడం చాలా దారుణంగా ఉందనేసి ఈరోజు రైతు సోదరులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కార్మికులు మొత్తం కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికంతా కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కారణమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా సరే మూడు రాజధానులు ఉన్నాదా లేదు, రెండు రాజధానులైనా ఉన్నాయా అది మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మన నవ్యాంధ్రలో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన రాజధాని అమరావతి నిర్ణయించాలనేసి ఆ రోజు అసెంబ్లీలో కేబినెట్ తీర్మానం చేస్తే ఇదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పెడితే బాగుంటుంది అమరావతిలో, కానీ 30,000 ఎకరాల భూమి ఉంటేనే పెట్టాలనేసి ఆ రోజు అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన తీర్మానం చేశాడు. దానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు 30,000 కాదు 40,000 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 40,000 ఎకరాలని సేకరించి ఆ రైతు సోదరులందరినీ కూడా కాళ్ళు పట్టుకొని ఈరోజు రాజధాని అక్కడ నిర్మిస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రైతు సోదరులకు అందరికీ కూడా ఈరోజు నోట్లో దుమ్మేస్తున్నాడు. చాలా దారుణం అనేసి ఈరోజు ఆ రైతు సోదరులకు అందరికీ కూడా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు 300 రోజులు ఇదే విధంగా ఈరోజు చిన్న బిడ్డ నుండి ముసలి తాత వరకు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు ఆ 39 గ్రామాలస్తులు అందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగానే ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ స్ఫూర్తి రావాలి. ఒకే రాజధాని ఉంటేనే మనకి డెవలప్మెంట్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా వస్తే మన కోరిక నెరవేరుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఇంకన్నా ముఖ్యమంత్రి గారి బుద్ధి మార్చుకొని ఒకే రాజధాని ఉండాలనేసి నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం.